फ्रेंड्स वेलकम टू सीरियल संडा फ्रेंड्स रेपटी कथलो ऋषि अयिते एंजल की दंडम पेडुतू नन्नु क्षमिंचु एंजल नेनु निन्नु पेल्लि चेसुकोलेननैते चेप्पेस्ताडु फ्रेंड्स अवुनु फ्रेंड्स कथ अयिते चाला चाला बागुंटुंदी प्लीज़ फ्रेंड्स नच्चिते तप्पकुंडा लाइक चेयंडि इक वस्तारा इदि मी समस्य सार मी समस्यनि मीरे परिष्करिंचुकोवालि ना मीद अरिस्ते नेनेम चेयालनि काल कट चेस्तुंदि कदा इक ऋषि एंत पोगरु वस्तारकि अंटे इदि ना समस्यना सरे నా సమస్యని నేనే తీర్చుకుంటానని చెప్పి ఋషి ఇక ఏంజల్తో ఎలా చెప్పాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అటుపక్క వసుధర ఋషి సార్ ఇప్పటికైనా మీ మనసులో ఉన్నది నేనేనని నేను వస్తారని ప్రేమిస్తున్నానని చెప్పండి సార్, అలా చెప్పకపోతే ఏంజల్కి ఎలా అర్థమవుతుంది సార్ నేను ఇంత కఠినంగా మీతో మాట్లాడడానికి కూడా కారణం మీరు మీ మనసులో ఉన్న నా పేరు బయట పెట్టాలని మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో ఏమని చెప్తారో నాకు చాలా టెన్షన్గా ఉంది అని వసుధార ఋషి తన ఇంట్లో తను ఇక్కడ ఋషి ఇద్దరు ఆలోచించుకుంటూ నిద్రపోతారు. ఇక ఉదయాన్నే ఏంజల్ కూడా ఋషి ఏం చెప్తాడని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక చాలా సిగ్గుపడుతూ ఋషి నాకు తెలిసి నో అననే అనుకుంటున్నాను అని చెప్పి తనకి తానే ఊహించుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అంతలోనే ఋషి ఉదయాన్నే స్టెప్స్ దిగి వస్తుండడం చూసిన ఏంజల్ సిగ్గుపడుతూ అమ్మో ఋషి వస్తున్నాడు ఏం చెప్తాడో ఏమో, ఎందుకో ఋషిని ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాను కానీ ఇప్పుడు ఋషిని ప్రేమిస్తున్నప్పటి నుంచి తనని చూస్తుంటే చాలా సిగ్గుగా అనిపిస్తుందని చెప్పి ఇక సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక ఋషి ఈరోజు ఎలాగైనా ఏంజల్తో చెప్పి తీరాల్సిందే, లేకపోతే రోజు రోజుకి ఏంజల్ ఇలానే నా పైన ఆశలు పెంచుకుంటుంది, దానికి తోడు ఆ పోగురు కూడా తనకి లెటర్స్ రాసి ఇవ్వడం ఏవైనా సలహాలు ఇవ్వడం చేస్తుంది, అసలు తన ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావడం లేదని చెప్పి ఏంజల్ నీతో మాట్లాడాలని అంటాడు. ఇక ఏంజల్ నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఋషి, రాత్రి లెటర్ చదివావా అని అడుగుతుంది. చదివాను అని అంటాడు. ఇక ఏంజల్ ఏంటి ఋషి నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడుగుతూ ఉంటుంది. ఇక ఋషి సైలెంట్గా ఏం మాట్లాడు. ఇక ఏంజల్ ఏంటి ఋషి ఏం మాట్లాడవేంటి, నువ్వు అలా సైలెంట్గా ఉంటే నేను ఏమనుకోవాలి, ఓకే అనుకోవాలా లేకపోతే నీకు ఇష్టం లేదని అనుకోవాలా అని అడుగుతూ ఉంటే ఇక ఋషి అది ఏంజల్ అని చెప్పి దండం పెడుతూ ఉంటాడు. ఏంజల్ ఏంటి ఋషి నాకెందుకు దండం పెడుతున్నావు అని అంటుంటే ముందు నువ్వు నన్ను క్షమించాలి అని అంటాడు. ఇక ఏంజల్ క్షమించడం ఏంటి ఏం జరిగింది అని అంటుంటే అది ఏంజల్ నా మనసులో మాట చెప్పాలి అన్నావు కాబట్టి చెప్తున్నాను, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు అందుకే నన్ను క్షమించు అని అంటాడు. ఏంజల్ ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఋషి నువ్వు చెప్పేది, అయినా నన్ను ఎందుకు పెళ్లి చేసుకోనని అంటున్నావు, నేను నీకు నచ్చలేదా, అలాగే నేను నీకు సూట్ అవ్వనా అని అంటుంటే ఏంజల్ ఏంటి పిచ్చిగా మాట్లాడుతున్నావు, అయినా నువ్వు ఒక నాకు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్వి మాత్రమే, నేను నిన్ను ఎప్పుడూ ఆ ఉద్దేశంతో చూడలేదని అంటాడు. ఇక ఏంజల్ ఏంటి ఋషి మంచి ఫ్రెండ్ ఒక మంచి భార్య కాలేదంటావా, ప్లీజ్ ఋషి నన్ను పెళ్లి చేసుకో ఋషి అని బ్రతిమలాడుతూ ఉంటే ఏంజల్ నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు ఎలాగో అనిపిస్తుంది, నేను నీ ప్రేమని కాదనడానికి ఒక కారణం ఉంది అని అంటాడు. ఇక ఏంజల్ ఏంటి ఋషి అని అంటుంటే నా గతం గురించి నీకేం తెలుసని నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావని అంటాడు. ఏంజల్ నీ గతం ఏదైనా కానీ నువ్వు మాత్రం నాకు కావాలి అని అంటుంటే ఏంజల్ పిచ్చిగా మాట్లాడకు, నా గతంలో ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయింది, ఆ అమ్మాయిని నేను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమించింది, మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది, నేను ఆ అమ్మాయిని తప్పక ఇంకో అమ్మాయిని నా భార్యగా ఊహించుకోలేను, నేను పెళ్లి చేసుకోలేనని అంటాడు. దాంతో ఇక ఏంజల్ ఏంటి ఋషి నువ్వు చెప్పేది నిజమేనా అని అంటుంటే ఇంత దూరం వచ్చాక నీతో అబద్ధం ఎలా చెప్తానని అనుకుంటున్నావు, నేను చెప్పేది నిజమని అంటాడు. ఇక ఏంజల్ సరే ఋషి నీపైన ఎన్నో ఆశలు పెట్టుకున్నాను కానీ ఆ లక్కీ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను, కనీసం ఆ అమ్మాయి పేరన్నా చెప్పొచ్చు కదా అని అడుగుతుంది ఋషి. ఆ అమ్మాయి పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు ఏంజల్, ప్లీజ్ నువ్వు ఈ పెళ్ళి ప్రపోజల్ పెట్టావు కాబట్టి ఇదన్నా చెప్పాను, లేకపోతే అసలు నా గతం గురించి ఇదంతా చెప్పేవాడినే కాదు, ప్లీజ్ నన్ను ఇక తప్పుగా అర్థం చేసుకోకు, కాలేజ్కి టైం అయింది నేను వెళ్తున్నానని వెళ్ళిపోతాడు. ఇక ఏంజల్ ఋషికి ఆల్రెడీ ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందా, ఎవరో అదృష్టవంతురాలని చెప్పి ఏంజల్ ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క వసుధర ఉదయాన్నే సార్ చెప్పేసి ఉంటారా ఏంజల్తో తన మనసులో ఇంకో అమ్మాయి ఉందని, లేకపోతే ఏం చెప్పారో, ఏంజల్కి ఫోన్ చేస్తే తను లిఫ్ట్ చేయడం లేదు, ఋషి సార్ని అడగలేను, ఎలాగైనా నేను తెలుసుకోవాలని చెప్పి ఇక వసుధర ఏంజల్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. ఇక ఏంజల్ని కలిసి ఏంటి ఏంజల్ అలా ఉన్నావు,
రిషితో ఏం మాట్లాడావు, ఏం చెప్పాడు రిషి అని అంటుంటే, అది ఎందుకు అడుగుతావులే వస్సరా, రిషి నన్ను పెళ్లి చేసుకోలేడంట అని అంటుంది. దాంతో వస్సరా ఎందుకు అని అడుగుతుంటే, ఆల్రెడీ తను ఒక అమ్మాయిని ప్రేమించాడంట, ఆ అమ్మాయితో ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది, ఆ అమ్మాయిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోడంట అని చెప్తుంది. దాంతో వస్సరా మనసులో చాలా సంతోషం కలుగుతుంది. నాకు తెలుసు రిషి సార్, మీరు నా మీ మనసులో నేనే ఉన్నానని అని అనుకుంటూ, ఏంజల్ అయితే రిషి సార్ ఆ అమ్మాయి పేరు చెప్పలేదా అని అంటుంటే, ఎంత అడిగినా చెప్పలేదు వస్తారా, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలుసుకోవాలని ఉంది అని చెప్తుంటే, అది ఎవరో కాదు నేనే ఏంజలని మనసులో మురిసిపోతూ ఉంటుంది. ప్లీజ్ రాబోయే కథలో అయితే ఇలానే జరుగుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.